మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజు మనం పులి అడుగు లేదా పులిపంజా చెట్టు గురించి పూర్తిగా తెలుసుకుందాం దుష్ట శక్తులను సైతం తరిమి కొట్టే శక్తి ఈ పులిపంజా తేగ మొక్కకు ఉంటుంది ఈ మొక్క గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మొక్కను తెలుగులో పులి అడుగు లేదా పులిపంజా లేదా పురిటికాడ లేదా పురిటితేగ లేదా మేకమదుగు లేదా మేకము అడుగు లేదా చికునువ్వు అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ఈ మొక్కలు ఎక్కడైనా లభిస్తాయి బీడు భూముల్లో బంజరు భూముల్లో అడవుల ప్రాంతాల్లో పత్తి చేలల్లో రోడ్లకు ఇరువైపులా ఎక్కడైనా దొరుకుతాయి ఇది తీగ మొక్క చెట్లను అల్లుకొని ప్రాకుతుంది మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా దొరుకుతుంది చాలా మంది ఈ తీగ మొక్కను చూసే ఉంటారు కానీ ఎప్పటి వాళ్ళకు ఈ తీగ మొక్క గురించి తెలియదు ఈ తీగ మొక్క యొక్క ఆకులు పులి అడుగు మాదిరి ఉంటాయి అదే విధంగా పులి పంజాలా ఉంటాయి అందుకే ఈ మొక్కను పులి అడుగు లేదా పులిపంజా అని పిలుస్తారు పులిపంజా ఆకు తీగ మొక్క కాన్వాలూలేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం ఇపోమియా పెస్టిగ్రిడిస్ అంటారు ఈ తీగ మొక్కను ఇంగ్లీష్ లో టైగర్స్ ఫుట్ లేదా టైగర్ ఫుట్ మార్నింగ్ గ్లోరీ లేదా టైగర్ స్పా అని పిలుస్తారు ఈ మొక్కను పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో తమిళుల సిద్ధ వైద్యంలో మరియు భారతీయ ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతున్నారు మన పూర్వీకులు ఈ తీగ మొక్కను కుక్కకాటుకు ఔషధంగా వాడేవారు కుక్క కరిచిన వెంటనే ఈ తీగ మొక్క మొత్తం భాగం అంటే ఆకులు తీగ పువ్వులను దంచి రసం తీసి తాగించేవారు ఇలా తాగించటం వల్ల ర్యాబిస్ వ్యాధి రాకుండా ఈ మొక్క కాపాడేది ఇలా చేయటం వల్ల కుక్కకాటు వల్ల మన శరీరంలో ఉండే విషాన్ని క్రమంగా విరిగిపోయేలా చేసేది ఈ ఆకులు యాంటీ అగ్నేయధర్మాన్ని ప్రదర్శిస్తాయి ఈ ఆకులు మొటిమలకు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి అవును వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి పేస్ట్లా చేసి ముఖంపై రోజులో రెండు సార్లు రెండు రోజులు అప్లై చేస్తే మొటిమలు పోయి ముఖం అందంగా మారుతుంది పూర్వం ముఖం మొత్తం మొటిమలు ఉండి తీవ్రమైన నొప్పిని కలిగించే సమయంలో వీటి ఆకులను ఔషధంగా వాడేవారు ఇలా అప్లై చేయగానే మొటిమల మొత్తం పోయి నొప్పి తగ్గేది మన పూర్వీకులు జ్వరం వచ్చిన వెంటనే జ్వరం తగ్గటానికి వీటి ఆకులను దంచి పేస్ట్లా చేసి ఒళ్ళంతా రాసి 15 నిమిషాల తరువాత వేడి నీటితో స్నానం చేయించేవారు ఇలా చేయగానే జ్వరం తగ్గిపోయేది పూర్వం ఈ తీగ మొక్కను రౌండ్ గా చేసి మెడలో ధరించే విధంగా చేసి దీనిని పసుపు నీటిలో ముంచి పిల్లలకు మెడలో వేసేవారు ఇలా చేయటం వల్ల పిల్లల్ని ఏ దుష్టశక్తులు ఏమీ చేయలేవని దుష్టశక్తులను తరిమి కొట్టడానికి ఇలా మన పూర్వీకులు పిల్లల మెడలో వేసేవారు తేలుకాటుకు పాముకాటుకు వీటి ఆకులు ఔషధంగా పనిచేస్తాయి వీటి ఆకులను పేస్ట్లా చేసి కాటు ప్రదేశంలో ఉంచితే విషం విరిగిపోయేలా చేస్తుంది వీటి ఆకులు మొలలకు ఔషధంగా పనిచేస్తాయి మొలల ప్రదేశంలో వీటి ఆకులను దంచి పేస్ట్లా చేసి అప్లై చేస్తుంటే మొలల సమస్య పోతుంది మోకాళ్ళు మరియు జాయింట్ పెయిన్స్ దగ్గర వీటి ఆకులను దంచి ఆ పేస్ట్ను కడితే మోకాల నొప్పి తగ్గుతుంది అడవుల దగ్గర నివసించే గిరిజనులు వీటి ఆకులను తలనొప్పికి ఔషధంగా వాడతారు వీటి ఆకుల పేస్ట్ను నుదుటికి అప్లై చేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది గాయాలు పుండ్లు మానటానికి వీటి ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి గాయాలు పుండ్లు అయినప్పుడు లేదా రక్తం కారుతున్నప్పుడు వీటి ఆకులను దంచి ఈ పేస్ట్ను పైన అప్లై చేస్తే త్వరగా మానిపోతాయి వీటి ఆకులను పశువులు కూడా ఇష్టంగా తింటాయి కాబట్టి పులిపంజా ఆకు తీగ మొక్క వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ మొక్కను గుర్తించటం ముఖ్యం ఈ మొక్కను పోలి ఇంకా కొన్ని మొక్కలు ఉంటాయి మీకు తెలియకపోతే నిపుణుల సమక్షంలో చేయటం మంచిది